హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, జూన్ 4 తర్వాత ఇండియాని వదిలేసి మొత్తం విదేశాలకి పారిపోతున్నాడు అంటూ కొద్దిమేరకు అయితే బయట చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇలా ప్రచారం చేస్తున్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న బ్రాండ్ ఫైర్ నాయకుల్లో 6 ఉన్నారు. కొడల నాని గారు కానీ, ఆర్కే రోజా గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, గురువారం అమర్నాథ్ కానీ, వీళ్ళందరి పరిస్థితి, వీళ్ళు ఎక్కడికి పారిపోతున్నారు? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్తే సార్. సో అంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన తర్వాత ఉన్న మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు అనేటువంటిది, అది ఎంతవరకు నిజం అంటే అది ప్రచారం మాత్రమే. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక వ్యక్తి అయితే పారిపోయాడు అంటానికి అవకాశం ఉంది, కానీ ఆయన ఒక పెద్ద పొలిటికల్ పార్టీకి అధినేత. 2019 ఎలక్షన్లో 151 సీట్ తోటి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి. సరే, మనం గత కొంతకాలంగా చూసాం, ప్రతి సంవత్సరం ఆయన ఫ్యామిలీతోటి కొన్నాళ్ళు టూర్ వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా ఏంటంటే, పాపం 5 సంవత్సరాల్లో ఎప్పుడు బయటకు వచ్చి ఎండ కన్ను ఎరగకుండా తిరిగిన ఆయన కాబట్టి, ఈ 2 నెలలు కష్టపడి ప్రచారం చేశారు కాబట్టి కొంత రిలాక్స్ అవటానికి ఆయన బయటకు వెళ్ళటం అనేటువంటిది మనం ఆ విధంగానే చూడాలి. తర్వాత మనం కోర్టును కూడా తక్కువ అంచనా వేయటానికి లేదు. వాళ్ళు అనుమతించారు అంటే ఏంటంటే, వాళ్ళు అన్ని రకాలుగా పరిశీలించి పరిశోధించి ఈయన వెళితే వస్తాడా రాడా అనేటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో నిబంధనలన్నీ పెట్టి, ఆయన ఆస్తుల్లో ఎక్కువ భాగం ఈడీ సిబిఐ అటాచ్మెంట్లో ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకునే అది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత, మనకి 13 తారీఖున ఎలక్షన్ అయిపోయింది, ఇవాళ మనం 16 తారీఖులో ఉన్నాం, ఇంతవరకు బయటికి వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. రీసెంట్గా ఇచ్చారు సార్ ఒక స్టేట్మెంట్, అది కూడా ఐపాక్తో మాట్లాడుతూ మాత్రమే కనిపించారు. ఆయన బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు అది. ఓకే. ఆయన ఏంటంటే, అక్కడ ఉంటే ఎవరో సెల్ ఫోన్లో తీసి దాన్ని బయటకు వదిలేరు. అంతేగాని ఒక ప్రెస్ మీట్ కాదు అది. ప్రెస్ మీట్ ఒక ప్రెస్ కనీసం ఒక ప్రెస్ నోట్ లాంటిదైనా రిలీజ్ చేయటం కానీ, ఒక ట్వీట్ మాత్రం ఏదో చేశారు. సో మేము గెలుస్తున్నామని కానీ, లేకపోతే ఓడిపోతున్నామని కానీ, లేకపోతే మాకు చాలా నమ్మకం ఉంది కానీ, ఎలాంటి ఇది ఆయన నోటితో చెప్పలేదు. జనరల్గా ఏంటంటే, గతంలో 2019లో వీళ్ళు వాదించింది ఏంటంటే, పెద్ద ఎత్తున జనాభా దగ్గర 80% ఓటింగ్ జరిగింది కాబట్టి, అధికార పక్షం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, ఇదంతా కూడా మాకు ప్లస్ అవుతుంది, మేము గెలుస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అన్నట్టుగానే అది అధికార పక్షానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటేశారు. వీళ్ళు విపరీతమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే 2019 కంటే 2024లో ఇంకొక 2% ఎక్కువ వేసి మరీ జనాలు, ఓటర్లు తమ యొక్క ఆకాంక్షను తెలియజేశారు. ఓకే. ఇప్పుడు మాత్రం అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదట. అదంతా కూడా వాళ్ళకు వచ్చినటువంటి అనుకూల ఓటు, పాజిటివ్ ఓటు అనేటువంటి ఒక వితండవాదం, వింతవాదాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే. అంటే అవతల వాళ్ళకైతే ఒక రూలు, మనకైతే ఒక రూల్ అనేటువంటిది. సరే, వాళ్ళు ఏ వాదాన్ని వినిపించినప్పటికీ కూడా చూసేటువంటి జనానికి, కాస్త కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి, మాలాంటి పొలిటికల్ అబ్జర్వర్స్ అందరికీ కూడా అర్థమైపోతుంది విషయం ఏంటనేటువంటిది. కానీ ఒక రాజకీయ నాయకుడు చేయాల్సినది ఏంటంటే, పార్టీ డిమోరలైజ్ అయినప్పుడు, వాళ్ళకి అనుమానం, ఓడిపోతాం అనేటువంటి అనుమానంలో వాళ్ళు పడ్డప్పుడు ఏంటంటే, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీ అధినేతకు ఉంటుంది. అంటే ఆ ఛాన్స్ ఆయన తీసుకున్నాడు అంటారా ఈరోజు? సో దాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు. అది ఆయన డైరెక్ట్గా చెప్పింది కూడా కాదు. ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి అనేటువంటిది, ఏదో వాళ్ళతో కలవటానికి వెళ్ళినట్టు, దాని మీద కూడా చాలా ఊహగానాలు వస్తున్నాయి. వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వలేదని, ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఇవ్వలేదని, మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసంగా వాళ్ళతో ముందు ఏమో మీటింగ్ అన్నారు, ఆ తర్వాత క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. దాని వెనకాల కూడా ఓన్లీ ఐపాక్ సంబంధించినటువంటి 5 సంవత్సరాలు ఆయనతో పాటు పనిచేసినటువంటి వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ లాంటిది, అది ఫేర్వెల్ పార్టీ లాంటిది. ఓకే. దాంట్లో వెళ్ళి ఏంటంటే, మేకపోతు గంభీర్యంతో 150 సీట్ పైనే గెలుస్తున్నాం, పార్లమెంట్ 23 పైన గెలుస్తున్నాం, 22 గెలుస్తున్నాం అని చెప్పడం జరిగింది. కానీ ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఆయన కింద ఉన్నటువంటి మినిస్టర్లో, ఎమ్మెల్యేల్లో కనబడట్లేదు. ఇందాక మీరు అడిగినటువంటి 5 బ్రాండ్స్ అన్ని కూడా, ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ నోరేసుకొని ఎలా పడిపోతాడో ఆయన చూసాం రీసెంట్ గా కూడా. అతను సభల్లో విపరీతంగా మాట్లాడినటువంటి వ్యక్తి
నిన్న వాళ్ళందరూ అంబట రాంబాబు ఈయన అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. లిటరల్లీ వాళ్ళని చూస్తే ఎలా ఉందంటే, సంతలో తప్పిపోయిన చిన్నపిల్లలు ఉంటారు చూసారా, బెదురు చూపులు చూస్తూ ఏం చేయాలో తెలియక ఎటు పోవాలో తెలియక ఇబ్బంది పడుతూ చూస్తున్న చిన్నపిల్లలాగా ఉన్నారే కానీ, వాళ్ళల్లో అంతకు ముందు ఉన్నటువంటి ఆ ధైర్యం కానీ ఆ గాంభీర్యం కానీ లేకపోతే గెలుస్తామన్నటువంటి ధీమా కానీ ఎక్కడా ఏ ఒక్కరు మొహంలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ కనిపించారు. పైగా అధికార పక్షంలో ఉండి ఇంకా కూడా ప్రస్తుతం వాళ్ళు మంత్రులు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా అదేదో ప్రతిపక్షం వాళ్ళలాగా మాకు అన్యాయం జరిగిపోయింది, మాకు అన్యాయం చేశారు, పోలీసులు మాకు అన్యాయం చేశారని ప్రతిపక్షంలో ఉన్నట్టు బాధపడటం చూస్తే జనం నవ్వుకుంటున్నారు. ఇక రోజా సంగతి చూస్తే మనం చూసాం, ఆ రోజునే ఆవిడ గివప్ ఇచ్చేసింది. ఎలక్షన్ రోజే కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ, మా వాళ్ళే నన్ను మోసం చేశారు, వాళ్ళందరూ తెలుగుదేశంకి ఏమని చెప్తున్నారు, మా వాళ్ళే నన్ను వెన్నుపడిపొడిచారు అన్నట్టు ఆవిడ మాట్లాడి ఆ రోజు నుంచి సైలెంట్ అయిపోయింది. ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్ రోజే. ఆ తర్వాత కొడాలి నాని విషయం కనుక చూస్తే అసలు విపరీతమైనటువంటి యాక్టివ్గా ఉండి అందరినీ నోరు బారేసుకున్నటువంటి కొడాలి నాని ఆ రోజు 5:30 వరకు ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఎలక్షన్ రోజున. ఇంకొక అరగంటలో ఎలక్షన్ ముగుస్తుందనగా ఫ్యామిలీతో వచ్చి ఓటేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక స్టేట్మెంట్ కానీ ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు. అలాగే గన్నవరంలో ఉండేటువంటి వల్లభనేని వంశీని చూసాం. తర్వాత అంబట రాంబాబు అంటే సరే సరే పాపం ఆయనకి అసలు గుండెలు బాదుకుంటున్నాడు, నన్ను అసలు నేను మంత్రినా లేకపోతే ఎమ్మెల్యేనా అని మేము అధికారంలో ఉన్నామో మాకే అర్థం కావట్లేదని నానా రకాలుగా ఆయన ఘోష చెప్పుకుంటున్నాడు. జోగి రమేష్ అనేవాడు ఎక్కడ ఉన్నాడో అసలు కనపడట్లేదు, ఉన్న వాళ్ళ వెనకాల నుంచో. ఎలక్షన్స్ ప్రచారంలో కూడా అతను పెద్దగా కనిపించలేదు, మాట్లాడలేదు. సో ఏంటంటే వీళ్ళకి రిజల్ట్స్ ముందే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేటువంటిది వాళ్ళకి తెలిసింది అనేటువంటిది వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఇలాంటి సందర్భంలోనే రేపు ఎలక్షన్స్ వచ్చే వాళ్ళకు వాళ్ళ మనోధైర్యాన్ని పెంపొందిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు లండన్ ఎగిరిపోతున్నారు. అసలు అధినేత అనేటువంటి వాడు దేశంలో లేకపోతే ఈ 15 రోజుల పాటు వాళ్ళు ఎలా నెగ్గుకు రావాలి అంటే పాపం, ఇందాక నేను చెప్పినట్టుగా సంతలో తప్పిపోయిన పిల్లల్లాగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఒకళ్ళు ఒక మాట మాట్లాడతారు, ఒకళ్ళు ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడాలో తెలియదు, యూనిటీని కోల్పోతారా ఖచ్చితంగా. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు, పైకేమో గెలుస్తూ ఉంటుంటారు, మొహంలోనేమో ఓటమి కనపడుతూ ఉంటుంది, ఇలా రకరకాల ఫీలింగ్స్తో రకరకాల బాధల్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళకి కూడా 151 పైనే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే వెళ్తూ వెళ్తూ వాళ్ళకి ఏదో ధైర్యంగా ఉండటం కోసంగా, నిజంగా అంత ధైర్యంగా ఉన్నవాడైతే మీటింగ్ లాగా పెట్టి ఆ చేసిన వాళ్ళని కాస్త 4 మాటలు పొగిడి ఒక అందరికీ ప్రెస్ రిలీజ్ లాగా చేయొచ్చు కదా ఒక వీడియో, ఎవరో సెల్ ఫోన్ లో తీసి బయట పెట్టాల్సిన పనే ఉంది. సో ధైర్యంగా మనం గెలుస్తున్నాం అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చుంటే ఈ 15 రోజులు కాస్త టార్నిక్ లాగా పనిచేసేది వాళ్ళకి. అదేమీ లేకుండా శుభ్రంగా ఆయన దారిని ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఈ 15 రోజులు వీళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎవరేం అడుగుతారో, ఎవరేం అడిగితే ఏం చెప్పాలో, ఎందుకంటే ఒక మాట చెప్తే వాళ్ళు సోషల్ మీడియా యుగంలో అది 100 రకాలకు వెళ్ళిపోతుంది. ఓకే, దాని మీద పోస్ట్ మార్టం చేసి రకరకాలైనటువంటి విశ్లేషణలు వస్తున్నటువంటి సమయంలో ఈ 15 రోజులు అనేటువంటిది వాళ్ళ గడ్డు కాలం లాగానే ఉంటుంది, ఎలా ఫేస్ చేస్తారు అనేటువంటిది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన 15 రోజులు హ్యాపీగా బయట గడిపోస్తారు కాబట్టి వచ్చేనాటికి ఆయన ఫేట్ ఏంటనేటువంటి తెలిసిపోతుంది, కాబట్టి ఆయనకేమి టెన్షన్ ఉండకపోవచ్చు. ఇక్కడుండి మీడియాను రోజు అనునిత్యం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి ఇక్కడున్న నాయకులకి కత్తి మీద సాము లాగానే ఉంటుంది. ఓకే రైట్, అంటే జగన్ గారి గురించి కాసేపు మనం పక్కన పెడితే వీళ్ళ పరిస్థితి ఏంటి, కూటమిలో ఉన్న నాయకుల పరిస్థితి, అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అసలు బయటకు వచ్చి కూడా మరి మాట్లాడట్లేదు కదా. అంటే వాళ్ళు గెలుపు ధీమాతో ఉన్నట్టుగా కనబడుతోంది కదా. ఇప్పుడు ఎలక్షన్ అయిన మరుసటి రోజే మోడీ గారి నామినేషన్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మరుసటి రోజు నిన్నంతా కూడా ఆయన ఏదో షిరిడి లేకపోతే ఏదో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన కూడా అవన్నీ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుంచి రివ్యూలు నాయకులను పిలిపించుకొని మాట్లాడటం ఇదంతా జరుగుతుంది. ముందు ఏంటంటే క్యాడరు రెట్టించినటువంటి ఉత్సాహంలో ఉన్నారు, మనం ఆల్మోస్ట్ గెలిచిపోయాము అనేటువంటి ధీమా వీళ్ళల్లో కనపడుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, మనం ఖచ్చితంగా ఓడిపోతున్నాం అనేటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడే దాడులకు తెగబడతారు. ఎక్కువ ఎవరు చేస్తున్నారంటే అధికార పక్షం వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల పాటు ఓకే మీరు ఒక దెబ్బ కొడితే మేము 2 దెబ్బలు కొడతాం అనేటువంటి పరిస్థితికి వాళ్ళు రావడంతో ఏంటంటే దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రైట్ సార్, అలాగంటే సాధారణంగా ముఖ్యమంత్రి
విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే మామూలు సందర్భంలో అవసరం లేదు. మన మీద ఏమన్నా కేసులు ఉంటేనో ఇంకొకటి ఉంటేనో కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలే కానీ మామూలు సందర్భంలో ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది. పర్మిషన్ అంటూ ప్రత్యేకంగా గవర్నర్ దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓకే, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ఆయన కాబట్టి ఆయనకు ఉండేటువంటి స్వాతంత్రం ఆయనకు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.